నాలుగు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రధానిగా మే 26వ తేదీ 2014లో ప్రమాణ స్వీకారం చేసినారు. కాంగ్రెస్ పార్టీగా నేను నాతో పాటు సీనియర్ నాయకుల్ని ఢిల్లీకు తీసుకెళ్ళి జూన్ 1వ తేదీ అంటే వారు 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే సరిగ్గా 5వ రోజో 6వ రోజో ఢిల్లీకు వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసాం ఆనాడు మా అధ్యక్షులు. అలానే కేంద్రంలో ఉన్నటువంటి 10 మంది కేంద్ర మంత్రులతో కలిసిన రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు అమలు వెంటనే చేయాలని, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణము, లోటు బడ్జెట్ నిధులు, అలానే వెనుకబడినటువంటి జిల్లాల్లో ప్రత్యేక ప్యాకేజీ, చట్టంలో పెట్టిన అన్ని అంశాలు, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీల అమలు త్వరితగతిన చేయాలి, తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది అని అప్పీల్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రులందరూ సానుకూలంగా స్పందించినారు. తప్పకుండా వెనువెంటనే వీటిని యుద్ధ ప్రాతిపదికన అమలు పరుస్తామన్నారు. సోనియా గాంధీ గారు మొదటి ఉత్తరం అపోజిషన్లో వచ్చిన తర్వాత మొదటి ఉత్తరం మోడీ గారికి రాసినారు. మీరు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు, చట్టంలో అంశాలు వెంటనే అమలు పరచండి. మీరు అమలు పరచడానికి కాంగ్రెస్ పార్టీగా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది అనేటువంటిది రాసిన ఆనాడు. అంటే మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన 5వ రోజు 6వ రోజు నుంచినే మా పయనం ప్రారంభమైంది. అలా ప్రారంభమై కోటి సంతకాల ఉద్యమం, కోటి ఎస్ఎంఎస్ల ఉద్యమం, మట్టి సత్యాగ్రహం, చలో ఢిల్లీ, అనేకమైనటువంటి దీక్షలు, పాదయాత్రలు, పోయిన 1400 పైచిలుకు రోజుల్లో 1000 రోజులు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు మీదే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ వచ్చింది. మా శక్తి తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని మేము చూసుకోలేదు. మా లక్ష్యం బలమైంది. ఆనాడే చెప్పినాం, 2.5 సంవత్సరాల క్రితం మీ దగ్గర కూడా చెప్పినాం, ఇది ఈ రాష్ట్ర అజెండాగా తయారవుతా ఉంది, ప్రజల అజెండాగా తయారవుతా ఉంది. ఒకవేళ అమలు పరచకపోతే 2019 ఎన్నికల అజెండాగా ఇదే ఉంటుంది అని చెప్పినాం. ఈరోజు బీజేపీ కాదని ద్రోహం చేసినటువంటి వేళ 2019 ఎన్నికల అజెండా ఈ రాష్ట్ర అజెండా, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అనేటువంటిది 4 ఏళ్ల కింద మేము ఏదైతే చెప్పినామో అదే వాస్తవం అవుతా ఉంది. ఓ పక్క బాధ, రాష్ట్రానికి అమలు పరిచింటే ఎంతో మేలు జరిగేదేని, చేయలేకుండా పోయినారే, ద్రోహం చేసినారే అనేటువంటి ఒక పక్క బాధ. మరో పక్క ఇది జనం ప్రజల అజెండాగా చేయగలిగిన, అవసరం లేదు అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఈరోజు తప్పని పరిస్థితుల్లో ప్రత్యేక హోదాని
కావాలి అనేటువంటి ఒక కామన్ అజెండాగా తయారైంది. కాంగ్రెస్ పార్టీకి ఒక సంతృప్తి కూడా. కారణాలు వెతికిన వారు, రకరకాల పలు కారణాలు వెతికిన వారు ఈరోజు అందరూ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోతే మేము మసి అయిపోతాము అనేటువంటి కారణాలతో కానీ, రాజకీయ కారణాలతో కానీ ఈరోజు ఒక అజెండాగా తయారు చేయగలిగినాం. అది మీ అందరి తోడ్పాటుతో, ప్రజల ఆశీస్సులతో. అలానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినారు. జూన్ 8వ తేదీన వారు ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే నేను రైతుగా ఆ రోజు మా సీనియర్ నాయకులందరూ కూడా కలిపి మే 30వ తేదీన మేమందరం కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినాం. అయ్యా గవర్నర్ గారు, ముఖ్యమంత్రి ఎవరనే తేలిపోయింది, వారు ముహూర్తం కోసం చూసుకుంటా ఉన్నారు. వెను వెంటనే మీరు ధ్యాస పెట్టవలసింది, బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు, కొత్తగా రుణమాఫీ అన్నారు. వెంటనే మీరు చొరవ తీసుకొని దీనికి సంబంధించి రైతులకు లోన్లు ఇవ్వాలి కొత్తగా. బ్యాంకులు అంటా ఉన్నారు మాకు రుణమాఫీ అవుతుందో లేదో, వీళ్ళు కట్టారో లేదో మేము ఇవ్వలేమంటా ఉన్నారు. రైతుల రుణమాఫీ అనేటువంటిది ఆనాడే, ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తాం. ఆ రోజు మెడికల్ సీట్ల గురించి, ఆ ఉన్నటువంటి ఇబ్బందుల గురించి, విద్యా సంవత్సరం కోల్పోతారు, దేశంలో మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది, వెంటనే చేయాలి అని, అంటే ప్రజల అవసరాల గురించి. మేము ఓడిపోయినామనో, ఒక్క ఎమ్మెల్యే సీట్ రాలేదనో, లేదా ఎంపీ సీట్ రాలేదనో, దాని గురించి కాదు. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెను వెంటనే దృష్టి సారించవలసినటువంటి అవసరాల గురించి వెంటనే మా పయనం, మా పని నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. మా శక్తియుక్తులన్నీ కూడా కూడగట్టి పోయిన 4 సంవత్సరాలుగా కూడా ఒక్క క్షణం కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. కేంద్రం అనేకమైనటువంటి తప్పిదాలు చేసింది. నోట్ల రద్దు అది ఒక ఉగ్రవాదులు చేసేటువంటి, ఒక ఉగ్రవాదంతో సమానమైనటువంటి చర్య. దేశం మొత్తంగా మేల్కొంది మనమే. నోట్ల రద్దు చేసినటువంటి 2వ రోజు నేను అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని ఆ ఉన్నటువంటి ఆ రోజు ప్రారంభం చేసినాం. అది ఈనాటికి కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఇటీవల నేను బ్యాంకుల దగ్గర కూడా పోయినా, ఏటీఎంలలో డబ్బులు లేవు, 2000 రూపాయల నోట్లు నేను చూడకుండా 2-3 మాసాలు అయిపోయింది. మొత్తం అధికార పార్టీల ఇళ్లలో చేరుకున్నాయి, ఏటీఎంలలో బ్యాంకుల్లో డబ్బులు లేవు, పెద్ద నోట్లన్నీ అక్కడ చేరుకున్నాయి. 16,000 కోట్ల రూపాయలు అన్నారు, దానికి లెక్కలు ఇప్పుడు కూడా ఆర్బీఐ చెప్పడం లేదు. ఏ డబ్బు వాళ్ళకు వచ్చిందో,
నల్ల డబ్బు వచ్చిందో నకిలీ డబ్బు వచ్చిందో ఫస్ట్ టైం చరిత్రలో నకిలీ కరెన్సీ ఆర్బీఐకి చేరింది. దాని మీద పోరాడినాం. జిఎస్టీ తలాతోక లేని జిఎస్టీ చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాల వారు దాని మీద పోరాటం చేసినాం. 8 సంవత్సరాల చిన్నారుల మీద అత్యాచారాలు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు భాగస్వాములు దాని మీద పోరాటం చేసినాం. నల్లధనం 100 రోజుల్లో తెస్తామన్నారు, ఒక్కో అకౌంట్ లో 15 లక్షలు వేస్తామన్నారు, దాని మీద పోరాటాలు చేసినాం. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నిలుపుకోలేదు, వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిని అమలుపరచలేదు. తెలుగుదేశం పార్టీ 600 హామీలు బీజేపీతో కలిపిచ్చినారు, కామన్ షేర్ చేసుకున్నారు. చాలా దురదృష్టం, బాధేస్తా ఉంది. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉందో, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో నిస్సిగ్గుగా నిన్నటి రోజు వారి మహానాడులో చెప్పుకుంటారు. 600 హామీలు అమలుపరచడమే కాదు, అంతకంటే ఎక్కువగా చేసినామని. ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరిని మోసం చేసుకుంటా ఉన్నారు? నేను వాళ్ళని బహిరంగ చర్చకు రమ్మని పిలుస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారు రండి, మీరు బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చిన హామీలు అమలు ఎంతవరకు అయిందో వచ్చి చెప్పండి. 600 హామీలు కనీసం 6 హామీలైనా 100కి 100 రూపాయలు అమలైనాయా? 600 హామీల్లో 6 హామీలు 100కి 100 రూపాయలు అమలైనాయా? లేవే. ఎలా చెప్పుకోగలుగుతారు?